गौरवनीय मन मुख्यमंत्री जगनमोहन रेड्डी गारिकी गुड मॉर्निंग अंडी एंदुकंटे जगनमोहन रेड्डी गारु वच्चिन तर्वात వారు ఏదంటే అనుకున్నారో రైతులు ముఖ్యంగా రైతులకు ఏమేం కావాలి అనేది పోలవరం కూడా పూర్తి చేస్తాను అన్నారు 100% చేస్తారు రాయలసీమకు వాటర్ ఇస్తారు రాయలసీమలో కూడా రాజధాని పెడతానని అక్కడ హైకోర్టును తరలించారు ఎందుకంటే అక్కడ కూడా డెవలప్ అవ్వాలి అక్కడ వర్షాలు లేక పంటలు లేక అంతో ఇదివరకు పాత ప్రాక్షణజం అన్ని పోయి ఇవాల ప్రజలందరూ సస్యామలంగా అందరూ బాగుండాలని కోరుకుతూ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు కావున అక్కడ కూడా వాటర్ అవుతాయి మన లోకేష్ నాయుడు గారు అన్నట్టు లోకేష్ నాయుడు గారు ఎమ్మెల్యే కాదు ముందు ప్రజల చేత ఎన్నుకోబడలేదు ప్రజల చేత గెలవలేదు ఆయన ఏదో ఎమ్మెల్సీ తీసుకొని మినిస్ట్రీ తీసుకున్నారు మూడు మినిస్ట్రీలు నాన్నగారు సొంత సీఎం కాబట్టి ఆయనకి మాట్లాడుతున్నారు అది ముందు పనులు అంతకంటే పనులు కావు ఏమండి ఎక్కడో కరోనా వచ్చింది నువ్వు ఒక మంత్రిగా నువ్వేం చేయాలి మీ నాన్నగారి తర్వాత నువ్వే కదా పరిపాలించాలి ఏం చేయాలన్నా నువ్వు ఆంధ్రాలో కూర్చొని ఆంధ్రాలో ఎవరెవరికి ఏం జరుగుతుందో చూడాలిగా నువ్వు ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని మాస్క్ లేకుండా సైకిల్ దొక్కడం మాస్క్ లేకుండా నీ ఇష్టం చేయడం తప్పు లోకేష్ నాయుడు మీ నాన్నగారిది ఉన్న స్టెబిలిటీలో నీకు 10% కూడా రాలా అందుకనే జనాలు నిన్ను వేరే వేరే పేర్లతో పిలుస్తున్నారు గవర్నమెంట్కి లేఖ రాయటం మంచిదే జగన్ గారు నువ్వు లేఖ రాయకముందే ఆయన అటువైపు పులివెందుల పులిబిడ్డ కాబట్టి అక్కడే ఆయన హ్యాపీగా వాళ్ళందరికీ ఏమేం కావాలని చూస్తున్నారు దాని గురించి నువ్వు అన్నం తినకుండా లేకపోతే నీరసం అయిపోయి ఇంట్లో పడుకోబాక లోపేక్ష బాబు మీకు విజయవాడలో ఒక ఇల్లు ఉంది అక్కడికి రండి అయినా ఆడి పంచన ఈడి పంచన బతకాల్సిన అవసరం ఏంది లోకేష్ బాబు నువ్వు నాయుడు తెలంగాణలో ఉండి కేసీఆర్ పంచన బతకడం ఎందుకు నువ్వురా విజయవాడలో నీకు ఇల్లు ఉంది లేకపోతే అద్దెకి తీసుకో ఒక ఇల్లు ఇక్కడ కూర్చొని రోజు పేపర్లో టీవీలో కనబడతా ఈ కార్యక్రమం ఏంటి ఈ కార్యక్రమం చేస్తూ ఉండు నువ్వు మీ నాన్న ముసలాడు అయిపోయాడు నువ్వు రావు అక్కడెక్కడో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతారు పద్ధతి లోకేష్ బాబు తప్పది కావున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా ప్రజలకు ఏమేం కావాలి ఈ కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్నో పథకాలు ఇచ్చారు అమ్మఒడి ఇచ్చారు 15,000 ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు 58,000 చేయూత ఇచ్చారు 18,750 రూపాయలు మళ్ళీ 1,000 రూపాయలు కరోనా టైంలో ఇచ్చారు ఇవన్నీ అందరికి వచ్చినాయి ఇళ్ళు వచ్చినాయి ప్రజలందరూ చాలా 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 ఆనందంగా కేరింతలు కొడుతున్నారు కరోనా వచ్చిన అన్ని రాష్ట్రాల కంటే టెస్టులు మనయే ఎక్కువ చేశారు 100 కిట్లు కొన్నారు ఇంకా చేస్తున్నారు కరోనా తగ్గిపోద్ది దేవుడి దేవల్ల అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కలకాలం నెక్స్ట్ సీఎం ఆ నెక్స్ట్ సీఎం ఆ నెక్స్ట్ సీఎం కూడా జగన్మోహన్ రెడ్డికినే గెలిపిస్తారు ఈసారి 23 సీట్లు కూడా రావు మీకు మీరు ఇలా చేస్తే మీరు ఆంధ్రాలో ఉండి పరిపాలన చేయండి ప్రతిపక్ష నేతగా మీరేమేం కావాలో అయ్యి జనాలకు అంతేగాని మొన్న వైజాగ్లో పాలిమర్స్ కాలిపోయినప్పుడు నువ్వేదో ఎక్కడి నుంచి 40 లక్షలు ఇవ్వాలి డామ్ డూమని బెదిరించావు నువ్వు ఎవరిని బెదిరిస్తావు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజానాయకుడు 9 సంవత్సరాలు పోరాటం చేసి సొంత పార్టీ పెట్టి గెలిచి 151 సీట్లు కైవసం చేసుకున్న ఏకైక నాయకుడు లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు కావున ఆయన 1 కోటి రూపాయలు ఇచ్చారు నువ్వు ఇక పారిపోయావు అక్కడి నుంచి వెంటనే కానీ మొన్న నువ్వు ఏదో సొంత పనికి అట్టు వెళ్ళినప్పుడు వైద్యకాలని పలకరించరా నువ్వు అంటే నీ వయసు మీద పడిపోయిందని భయం ఉన్నప్పుడు నువ్వు మాట్లాడకూడదు ఫోన్లో 40 లక్షలు ఇవ్వాలి లేకపోతే ఆయన 1 కోటి రూపాయలు ఇచ్చాడు మొన్న ఇక్కడ విజయవాడ స్వర్ణ ప్యాలెస్లో కోవిడ్ లేని వాళ్ళకు కూడా ఏదో జరిగి అక్కడ ఏదో కాలిపోతే వాళ్ళకు కూడా 50 లక్షలు ఇచ్చారు నువ్వేమి ఇచ్చావు నీ టైంలో చెప్పు ఒక్క మాట చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ నాయుడు ఏం చేశారు మీరు గోదావరిలో నీకు ఇచ్చిన ఘాట్ వదిలేసి వేరే ఘాట్లో ఫోటో షూటింగ్ పెడితే అంత మంచి వాళ్ళకి అంత ఇచ్చావు నువ్వు 5 లక్షలు కూడా ఇంతవరకు జనాలకు రాలేదంట తప్పు నువ్వు చేసినవన్నీ తప్పులు కాబట్టి జనాలు మనుషులు నిన్ను తప్పించి పక్కన పెట్టారు కాబట్టి నువ్వు ఇలాంటి ఆవాకులు చవాకులు పేలబాకు అయిపోయింది సీను కాము కూర్చో హైదరాబాద్ వెళ్ళి కాము కూర్చో ఏం చేయలేడు ఆ కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఆ నిధులు ఈ నిధులు మొన్న ఏమండే రాజధాని కొత్తగా ఇచ్చినప్పుడు 600 కోట్లతో రాజధాని ఓపెనింగ్ అసలు ఎందుకే నీకు డబ్బు లేనప్పుడు నీకు ఎందుకు హెచ్చులు నాకు అర్థం కాదు ఇటుకురాయికి డబ్బులు అన్నావు ఆ డబ్బులు అన్నావు అన్నీ దొబ్బేశావు ప్లస్ సింగపూర్ వెళ్ళి సింగపూర్లో కడతా అన్నావు ఆ స్కెచెస్కి వాటికి కొన్ని వేట్లు 1,000 కోట్లు తగలేసావు నీ టిఫిన్లు గిఫిన్లకి 130 కోట్లు ఎవడ బాబుగాడు సొమ్మే నీ గురించి ఎన్నోసార్లు మాట్లాడాను ఇంకా వేస్ట్ ఇవన్నీ నువ్వు పద్దాకా అడగవద్దు జనాలతో ఎందుకంటే
మాకొక మానవత్వం మాకొక మనసు ఉంటది అబద్ధం చెప్పలం మీకులాగా మేము అబద్ధాలు చెప్పి అయి చెప్పి చెప్పి కాదు కావున జగన్మోహన్ రెడ్డి గారు ఏదే చేశాడు చెప్పాడో నవరత్నాలు అన్నాడు నవరత్నాలు పొందిపోయి నువ్వు ఇంకా దానిలో అసెంబ్లీలో నువ్వు ఎక్కడ అక్కడ చేయట్లేదు ఎక్కడ చేయట్లేదు తప్పు చట్టం తన పని 150 కోట్ల స్కామ్లో వచ్చినాడు ఇరుకుంటే నువ్వు జనాలు ఏదో అలా అన్నారు ఇలా అన్నారు అని చెప్పని అన్నావు అది తప్పు ఇంకెవరెవరో వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు కాదు చట్టం తన పని ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ చట్టం వదిలిపెట్టదు.